హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి M3 MacBook Pro 14-inch బేస్ మోడల్. నేను దీన్ని ఒక 3 weeks బ్యాక్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. సో మీకు ఒకవేళ వీడియో చూడాలంటే కనుక నేను పైన కార్డ్స్ లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ రాస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. నేను ఈ ల్యాప్టాప్ ని రివ్యూ చేసే ముందు మనం ఈ ల్యాప్టాప్ ని డిఫరెంట్ ల్యాప్టాప్స్ తోటి అయితే కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో దీనికన్నా కొంచెం తక్కువ ప్రైస్ పాయింట్ లో దొరికేది మనకి M2 MacBook Air 13-inch మోడల్. ఇంకొకటి దీనికన్నా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్న M3 Pro MacBook Pro 14-inch మోడల్ అయితే మనం కంపేర్ చేయబోతున్నాము. ఒకవేళ మీకు ఈ ల్యాప్టాప్ గురించి స్పెసిఫికేషన్స్ కానీ లేకపోతే ఈ M3 MacBook Pro 14-inch మోడల్ ఏ కంట్రీలో ఎంత ప్రైస్ పడుతుంది, లైక్ దుబాయ్లో కానీ ఇండియాలో కానీ లేదా యూఎస్లో కానీ ఏ ప్రైస్ ఏ కంట్రీలో ఎంత ప్రైస్ పడుతుందో తెలుసుకోవాలనుకుంటే కనుక దీని అన్బాక్సింగ్ వీడియో చూడండి. సో నేను అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఆ వీడియో వచ్చి పైన కార్డ్స్లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో వెల్కమ్ టు మై ఛానల్, నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా మనం ముందుగా దీని ప్రైస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా మనకి M2 MacBook Air 13-inch మోడల్ ప్రైస్ గురించి అయితే తెలుసుకుందాం. 1,44,900 అయితే పడుతుంది. వెరేజ్ మనకి నెక్స్ట్ ఇయర్ 2024 జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మనకి ఇదే ల్యాప్టాప్ మనకి M3 MacBook Airతో పాటు వస్తుంది. సో అప్పుడు తీసుకున్నా మీకు సేమ్ ప్రైస్ పాయింట్లు అయితే ఉంటుంది. సో వెరేజ్ మీరు M3 MacBook Pro 14-inch మోడల్ వచ్చినప్పటికి ఇది బేస్ మోడల్. సో ఇది వచ్చినప్పటికి మనకి ఆల్మోస్ట్ 1,69,900 అయితే పడుతుంది. సో ఆల్మోస్ట్ మనకి ఈ ల్యాప్టాప్ కి ఈ ల్యాప్టాప్ కి ఆల్మోస్ట్ 15,000 డిఫరెన్స్ ఉంది. వెరేజ్ మనకి ఈ ల్యాప్టాప్ కి ది నెక్స్ట్ ల్యాప్టాప్ M3 Pro MacBook Pro 14-inch మోడల్ చూస్తే కనుక మనకి దాని ప్రైస్ వచ్చినప్పటికి 1,89,900 అయితే పడుతుంది. అండ్ మనకి ఈ ల్యాప్టాప్ కి ది నెక్స్ట్ ల్యాప్టాప్ కి ఆల్మోస్ట్ మనకి 20,000 డిఫరెన్స్ ఉంది. సో మీకు ఒకవేళ ఈ ల్యాప్టాప్స్ కరెంట్ ప్రైజెస్ చెక్ చేయాలంటే కనుక, ఎందుకంటే అమెజాన్ లో మనకి మల్టిపుల్ టైమ్స్ డీల్స్ అయితే చూస్తూ ఉంటున్నాను. సో మీకు ఒకవేళ ఆ ప్రైస్ పాయింట్స్ తెలియాలంటే కనుక కింద అమెజాన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళి దీని కరెంట్ ప్రైస్ అయితే చెక్ చేయొచ్చు. తర్వాత ముందుగా మనకి డిజైన్ అండ్ సైజ్ సెక్షన్ లో అయితే మాట్లాడుకుందాము. సో దీని డిజైన్ చూస్తే కనుక మనకి ల్యాప్టాప్ చూడడానికి ప్రెటీ గుడ్ సైజ్ ఉంటుంది యాక్చువల్లీ, అండ్ ఈజీ టు క్యారీ. సో నార్మల్గా మీరు మ్యాక్బుక్ ఎయిర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా క్యారీ చేయడానికి అంటారు. సో ఎస్ కరెక్టే, మీకు మ్యాక్బుక్ ఎయిర్కి మ్యాక్బుక్ ప్రో 14-inch మోడల్కి మీకు పెద్ద సైజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఇది వచ్చి మనకి 13.3 inches, ఇది వచ్చి మనకి 14.3 inches. సో ఆల్మోస్ట్ 1 inch డిఫరెన్స్ ఉంది మనకి రెండింటికి. సో మీకు మామూలుగా చూసినప్పుడు పెద్ద డిఫరెన్స్ అనిపించదు. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ ల్యాప్టాప్ వచ్చినప్పటికి మ్యాక్బుక్ ఎయిర్ వచ్చినప్పటికి మనకి కైండ్ ఆఫ్ చాలా సన్నగా ఉంటుంది, చాలా ఈజీ టు క్యారీ. కాకపోతే ఇందులో లేని చాలా ఫీచర్స్ మనకి ఇందులో ఉంటాయన్నమాట. సో అవేంటనేది మనకి ఈ వీడియోలో మామూలుగా ఈ వీడియో రివ్యూ చేసే ముందు చెప్తా ఉంటాను. తర్వాత మనకి ఈ ల్యాప్టాప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సైజ్ వచ్చి చాలా చిన్నగా ఉంటుంది, కాకపోతే కొంచెం మనకి దీనికన్నా కొంచెం హెవీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి దీనిలో కొంచెం ఎక్స్టెండెడ్ బ్యాటరీ అంటే కొంచెం పెద్ద సైజ్ బ్యాటరీ వస్తుంది. సో అదొకటి దీనిలో ఉన్న అడ్వాంటేజ్. అండ్ మోర్ ఓవర్ మనకి ఇందులో వచ్చినప్పటికీ 2 colors అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకి ఓన్లీ స్పేస్ గ్రే కానీ లేకపోతే సిల్వర్ కలర్ కానీ. ఇది వచ్చి సిల్వర్ కలరు. మీరు ఒకవేళ స్పేస్ గ్రే కలర్ చూడాలంటే కనుక సో మనకి ఇది వచ్చి స్పేస్ గ్రే. సో మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే నాకు స్పేస్ గ్రే కన్నా సిల్వర్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. నాకు మనకి కీబోర్డ్ కానీ లేకపోతే మనకి యాపిల్ లోగో కానీ చాలా బాగా షైన్ అవుతుంటుంది, అందుకని నాకు సిల్వర్ కలర్ చాలా ఇష్టము. వెరేజ్ మీరు మ్యాక్బుక్ ఎయిర్ లో చూస్తే కనుక మనకి 4 color చాయిసెస్ ఉంటాయి. ఇందులో మనకి మిడ్ నైట్ బ్లూ ఉంటుంది, మీకు స్పేస్ గ్రే ఉంటుంది, పింక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సిల్వర్ ఉంటుంది. ఒకవేళ మీరు మిడ్ నైట్ బ్లూ చూడాలంటే కనుక నేను దీన్ని రివ్యూ కూడా చేశాను. సో మనకి పైన కార్డ్స్ లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ వదిలేస్తాను, మీరు ఆ వీడియో కూడా. అండ్ మనకి ఈ ల్యాప్టాప్ కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ వచ్చి మనకి పోర్ట్స్ అండి. ఎస్పెషల్లీ మీరు ఈ సైడ్ చూస్తే మనకి సిమిలర్ పోర్ట్స్ ఉన్నట్టుంటాయి. మ్యాగ్సేఫ్ ఛార్జర్ ఉంటుంది, 2 Thunderbolt పోర్ట్స్ ఉంటాయి. ఇట్ సైడ్ వచ్చినప్పటికి మనకి 3.5 mm ఆడియో పోర్ట్ ఒకటి ఇచ్చాడు, అంటే మన హెడ్ఫోన్స్ కానీ ప్లగింగ్ చేసుకోవడానికి. బట్ మనకి ఇక్కడ మ్యాక్బుక్ ఎయిర్ లో వచ్చినప్పటికి మనకి ఇట్ సైడ్ ఇచ్చాడు, కాకపోతే మనకి మ్యాక్బుక్ ప్రోలో వచ్చినప్పటికి ఇట్ సైడ్ ఇచ్చాడు. అండ్ ఇట్ సైడ్ మనకి 2 ports ఉంటాయి మ్యాక్బుక్ ప్రో 14-inch మోడల్లో, కానీ మనకి మ్యాక్బుక్ ఎయిర్ లో మీరు ఆ 2 ports మిస్ అవుతారు. ఇవి 2 ports చాలా ఇంపార్టెంట్ పోర్ట్స్. ఒకటి వచ్చి HDMI పోర్ట్, ఇంకొకటి వచ్చి మనకి మైక్రోఎస్డీ కార్డ్ పోర్ట్. ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ అయితే కనుక మీకు మైక్రోఎస్డీ కార్డ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు మీ ల్యాప్టాప్ కి ఎక్స్టర్నల్ మానిటర్ని హుక్అప్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు HDMI అనేది ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలిసే ఉంటుంది. మీకు 2 ports కావాలంటే కనుక డెఫినెట్ గా మీరు మ్యాక్బుక్ ప్రో 14-inch మోడల్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి దీనికి నెక్స్ట్ వర్షన్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్
డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇట్ సైడ్ థండర్ బోల్ట్ పోర్ట్స్ ఉన్నాయి కదా. యాక్చువల్ గా మనకి మీరు M3 Pro మ్యాక్బుక్ ప్రో మోడల్ తీసుకుంటే కనుక, అంటే దీని నెక్స్ట్ మోడల్ తీసుకుంటే, ఇట్ సైడ్ కూడా మనకు ఒక థండర్ బోల్ట్ పోర్ట్ వస్తుంది. సో దాని వల్ల ఏంటంటే మీరు ఛార్జింగ్ కావాలంటే ఈ థండర్ బోల్ట్ పోర్ట్స్ యూజ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఈ మ్యాగ్సేఫ్ ఛార్జర్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మనకు ఒక USB టైప్ సి అంటే థండర్ బోల్ట్ పోర్ట్ వస్తుంది కదా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఈ ల్యాప్టాప్ లో ఆ చాయిస్ ఉండదు, మీరు మొత్తం ఇక్కడే వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చి మనకి 70 watts USB టైప్ సి పవర్ అడాప్టర్ తోటి అయితే వస్తుంది. ఒకవేళ మీరు దీని పవర్ అడాప్టర్ కనుక 96 watts కావాలనుకుంటే ఇంకొక 2000 పెట్టుకుంటే మీకు 96 watts పవర్ అడాప్టర్ వస్తుంది. బట్ వేరే మనకి మ్యాక్బుక్ ఎయిర్ లో మాత్రం మీకు ఆ చాయిస్ లేదు, మీకు డెఫినెట్ గా 70 watts పవర్ అడాప్టర్ మాత్రమే వస్తుంది. మీరు అది యాడ్ చేసుకోవడానికి అయితే అంటే 96 watts కి అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే కుదరదు. వేరే మీరు ఒకవేళ M3 Pro మ్యాక్బుక్ ప్రో తీసుకుంటే కనుక మీకు అందులో ఆటోమేటిక్ గా 96 watts పవర్ అడాప్టర్ అయితే వస్తుంది. అండ్ మోరోవర్ ఇది వచ్చి మనకి M3 ప్రాసెసర్ కాబట్టి దీనికి మీకు బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ మనకి 22 hours వస్తుంది అని అయితే చెప్తున్నారు. సో నేను చూసినప్పుడు అంటే నేను ఈ 3 weeks వాడినప్పుడు నేను ఇన్ అవర్స్ వస్తుందని నేను చెప్పలేను కానీ, బట్ ఆల్మోస్ట్ నాకు 1.5 days ఫుల్ డే అయితే వస్తుంది. అంటే కంప్లీట్ గా 24/7 మనం వాడడం కదా. సో మనకు వర్క్ ఉన్న టైంలో వాడుకుంటాం, కొంత ఎడిటింగ్, కొంత చాటింగ్, లేకపోతే కొంత దానిపై వీడియోస్ చూడడానికి ఇట్లాంటి వాటికి వాడుకుంటాం. సో అట్లా వాడినప్పుడు నాకు ఆల్మోస్ట్ 1.5 days అయితే వచ్చింది. తర్వాత డిస్ప్లే సెట్టింగ్స్ విషయానికి వద్దాము. సో మనకి మ్యాక్బుక్ ప్రో 14-inch మోడల్స్, ఎస్పెషల్లీ 14-inch అండ్ 16-inch మోడల్స్ డిస్ప్లే వచ్చి మనకి చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ మ్యాక్బుక్ ఎయిర్ చూస్తే కనుక మనకి దీని డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది, బట్ కంపేర్ టు దీంతో పోలిస్తే కనుక దీని డిస్ప్లే అంత గొప్పగా ఉండదు. జస్ట్ మీకు తెలియడం కోసం అని చెప్పి, ఇందులో మీకు స్క్రీన్ డిస్ప్లే వచ్చినప్పటికి 500 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. వేరే మీకు ఇందులో వచ్చినప్పటికి మీరు రెగ్యులర్ కంటెంట్ కన్స్యూమ్ చేసేటప్పుడు మనకి ఆల్మోస్ట్ 600 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. వేరే మీరు HDR కంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ 1600 nits ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మనకి ఇందులో ఓన్లీ HDR బ్రైట్నెస్ మాత్రమే ఇచ్చారు. HDR బ్రైట్నెస్ అనేది నాకు తెలిసి పెద్దగా లేదు. సో మీకు స్క్రీన్ వైజ్ చూసినప్పుడు మీకు ఇది బెటర్ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇందులో మీకు ప్రోమోషన్ డిస్ప్లే టెక్నాలజీ ఉంది. సో అది 120Hz రిఫ్రెష్ రేట్ వరకు మనకి వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఆ రిఫ్రెష్ రేట్ కూడా మనకి డైనమిక్ గా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, గేమ్ కు ఒకవేళ మనకి 120Hz రిఫ్రెష్ రేట్ కావాలంటే కనుక ఈ డిస్ప్లే వచ్చి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి డిస్ప్లే చేయగలుగుతుంది. బట్ వేరే మీకు ఇందులో వచ్చేటప్పటికి ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంది అనమాట. సో అదొకటి గమనిస్తారు. సో మీకు గేమ్స్ ఆడేటప్పుడు కానీ, లేకపోతే మీకు గ్రాఫిక్ ఇంటెన్సివ్ వర్క్ చేస్తున్నప్పుడు అట్లాంటప్పుడు మీకు ఇది బెటర్ చాయిస్ బేసికలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లే. ఇంకా తర్వాత పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాము. సో జనరల్ గా నేను పర్ఫార్మెన్స్ విషయంలో ఇంతకు ముందు అయితే మనకి గీక్ బెంచ్ స్పీడ్ టెస్ట్ అని దాని వాటి రిజల్ట్స్ వీటి రిజల్ట్స్ చూసాను. సో నేను ఆల్మోస్ట్ M1, M2, M3 మొత్తం 3 laptops వాడుతున్నా. కరెంట్ నా దగ్గర ఉన్నాయి కూడా అదే. సో నా ఆఫీస్ లో M1, నా పర్సనల్ లో M1 అండ్ మన దగ్గర M2 మ్యాక్బుక్ ఎయిర్ ఉంది, వేరేజ్ ఇది M3 బేసికలీ. సో ఈ 3 laptops లోను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు ఈవెన్ దో మీరు బేస్ మోడల్ తీసుకున్నా మీరు చేయాలనుకున్న ప్రతి పని వితౌట్ ఎనీ ఇష్యూస్ మీరు చేసుకోగలరు. సో మోస్ట్లీ ఈ ల్యాప్టాప్స్ తీసుకునే వాళ్ళు మాక్సిమం స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేదా వీడియో ఎడిటర్స్, ఫోటో ఎడిటర్స్, లేదా థంబ్నైల్ డిజైనర్స్ ఇట్లాంటి వాళ్ళు అయితే తీసుకుంటారు. సో నేను వీడియో ఎడిటింగ్ చూసినప్పుడు మీరు డెవెన్చి రిజాల్వ్ ఫైనల్ కట్ ప్రో వాడుతున్నా, క్యాప్ కట్ వాడుతున్నా, లేదా VN వీడియో ఎడిటర్ వాడుతున్నా, లేకపోతే Insta360 వీడియోస్ వాడుతున్నా, ప్రీమియర్ ప్రో వాడుతున్నా, మీరు 4K వాడుతున్నా, లేదా 8K వాడుతున్నా, మనకి ఇందులో బాగానే పనిచేస్తున్నాయి. అండ్ మోస్ట్లీ 4K అండ్ 8K నేను ఆల్మోస్ట్ ఇందులో 4K వీడియో ఎడిటింగ్, ఒక్కొక్క క్లిప్ కి నేను ఆల్మోస్ట్ 3 layers ఉంటాయి అనమాట నాకు. ఒకటి వచ్చి ఏ రోలు, రెండోది బి రోలు, తర్వాత దానికి కావాల్సిన గ్రాఫిక్స్ అన్న కావాలంటే యాడ్ చేస్తుంటాను. ఇట్లాంటివి యాడ్ చేసినప్పుడు కూడా మనకి ఇందులో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇష్యూ లేకుండా అయితే వర్క్ చేస్తుంది. సో ఫోటో ఎడిటింగ్ వైజ్ ఈవెన్ దో మీరు బేస్ మోడల్ తీసుకున్నా యు ఆర్ గుడ్ టు గో బేసికలీ. సో మేబీ మనం బేస్ మోడల్ తీసుకుంటే 4K ఎడిటింగ్ కుదరదేమో లేదో అని మాత్రం అనుకోవద్దు. కానీ మీరు ఒకవేళ 8K వీడియో రికార్డింగ్ చేయాలంటే కనుక, సిన్స్ ఈ ల్యాప్టాప్ తోటి అయినా బేస్ మోడల్ తోటి అయినా సరే మీరు 8K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి డెవెన్చి రిజాల్వ్ లో కానీ, లేకపోతే మనకి ప్రీమియర్ ప్రో లో కానీ 8K వీడియో రికార్డ్ చేసేటప్పుడు కొంచెం మనకి లాగ్ అయితే ఉంటుంది. బట్ వేరే మీరు ఫైనల్ కట్ ప్రో యూస్ చేస్తే కనుక మనకి చాలా స్మూత్ గా 8K వీడియో రికార్డింగ్ అయితే చేస్తారు. అండ్ మోరోవర్ నేను 360 degrees కెమెరా వీడియో ఎడిటింగ్ కూడా ఇందులోనే చేస్తాను. Insta360 1x2 తో రికార్డ్ చేస్తాను. సో వాటిని నేను ఇందులో రికార్డ్ చేసినప్పుడు నాకు ఎక్కడ లాగ్ అయితే అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఫోటో ఎడిటింగ్ విషయానికి వస్తే కనుక, నేను ఇందులో వచ్చినప్పటికి ఫోటో ఎడిటింగ్ పిక్సెల్ మీటర్ ప్రో కానీ,
ఫోటోషాప్ కానీ లైట్ రూమ్ కానీ, సో ఇవి వాడినప్పుడు నాకు ఇష్యూస్ అయితే ఎక్కడ కనిపించలేదు. మీరు కలర్ గ్రేడింగ్ చేస్తున్నా, లేకపోతే మీరు కైండ్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్, నెంబర్ ఆఫ్ లేయర్స్ యాడ్ చేస్తున్నా ఫోటోషాప్ లో, లేదా లైట్ రూమ్ లో మీరు మల్టిపుల్ ఫొటోస్ ఒకటేసారి ఎడిట్ చేసి ఒకటేసారి ఎక్స్పోర్ట్ చేస్తున్నా, సో మీకు ఎక్కడ ఇష్యూస్ అయితే కనిపించలేదు. అండ్ మోర్ ఓవర్, మీరు ఒకవేళ థంబ్నైల్ డిజైన్ చేస్తుంటే కనుక, నేను ఇంతకు ముందు నా థంబ్నైల్స్ వచ్చి ఎక్సెల్మీటర్ ప్రోలో డిజైన్ చేసేవాడిని, సో అది డిజైన్ చేసినప్పుడు నా థంబ్నైల్స్ కూడా బాగానే డిజైన్ చేస్తే నాకు ఎక్కడ ఇష్యూస్ అయితే లేవు. కానీ ఒక్క ఇష్యూ ఏంటంటే, మీరు ఫోటోషాప్ వాడి కానీ లేకపోతే థంబ్నైల్స్ ఎక్కువ డిజైన్ చేస్తుంటే, ఎస్పెషల్లీ తెలుగు థంబ్నైల్స్ ఎక్కువ డిజైన్ చేస్తుంటే కనుక మీకు మ్యాక్ అయితే పనిచేయదు. ఎందుకంటే మనకి మ్యాక్ లో ఫాంట్స్ అంటే తెలుగు ఫాంట్స్ మనకి ఎక్కువ దొరకవు. ఒకవేళ ఉన్నా మీరు ఇన్స్టాల్ చేసినా అది మనకి ఫోటోషాప్ లో వాటిలో సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో ఒకవేళ మీ మెయిన్ బిజినెస్ వచ్చి మీకు థంబ్నైల్ డిజైనింగ్ అయితే కనుక మీకు మ్యాక్బుక్ ప్రోలు అయితే తీసుకోవద్దు, మీరు ఏ విండోస్ మెషిన్ తీసుకోండి. కాకపోతే నేను ఇందులో క్యాన్వా కూడా డిజైన్ చేశాను, సో క్యాన్వా కూడా మనకి ఇందులో బాగా వర్క్ అవుతుంది యాక్చువల్లీ. అండ్ నేను ఈవెన్ కింద కామెంట్ సెక్షన్ లో కూడా చూశాను, అన్న నేను మ్యాక్బుక్ ప్రో తీసుకుని ఎందుకంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది కాబట్టి మ్యాక్బుక్ ప్రో తీసుకుని అందులో ప్యారల్స్ కానీ లేకపోతే విఎంవేర్ సాఫ్ట్వేర్ కానీ యూస్ చేసి అంటే వర్చువల్ మెషిన్ కింద రన్ చేసి దానిలో విండోస్ వేసుకుని దానిలో ఫోటోషాప్ వేసుకోవచ్చు కదా అని అడిగారు. నేను ఇది ఆల్రెడీ ట్రై చేశాను. ట్రై చేసినా సరే మనకి ఫోటోషాప్ రన్ అవుతుంది అంతా బాగానే ఉన్నది, కానీ బట్ మనకి తెలుగు ఫాంట్స్ అయితే వర్క్ అవ్వట్లేదు. అంటే అన్ని వర్క్ అవ్వట్లేదు అని చెప్పట్లేదు, మన దగ్గర ఒక 50-70 ఫాంట్స్ ఉంటే మనకి దానిలో హార్డ్లీ ఒక 10-12 అంత అన్ని ఫాంట్స్ అయితే వర్క్ అవుతాయి, అంతకు మించి అయితే వర్క్ అవ్వట్లేదు. కానీ మనకి ఒకవేళ మీరు థంబ్నైల్ డిజైనర్ అయితే మీకు తెలుస్తుంది కదా, ఓన్లీ మీరు 10 థంబ్నైల్స్ మాత్రమే లిమిట్ అయితే మీకు చాలా కష్టం అయిపోతుంది కదా. సో అదొకటి. అండ్ తర్వాత మనకి గేమ్స్ విషయానికి వస్తే కనుక, ఇందులో గేమ్స్ మనకి ఎస్పెషల్లీ మ్యాక్ లో విండోస్ లో ఉన్నంత కలెక్షన్ అయితే మనకి మ్యాక్ లో లేవు, బట్ మ్యాక్ లో ఉన్న కలెక్షన్ వరకు గేమ్స్ అయితే ఇది చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ రీఫ్రెష్ రేట్ కూడా మనకి చాలా బాగుంది. బట్ మనకి ఇందులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనకి విండోస్ లో ఉన్న కలెక్షన్ అయితే ఇందులో లేదు. సో దాని వల్ల మీరు ఒకవేళ గేమ్స్ కోసం ల్యాప్టాప్ తీసుకుంటున్నా సరే మీకు ఈ ల్యాప్టాప్ పనిచేయదు. కానీ కొంతమంది, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇందులో ప్యారల్స్ వేసుకుని దానిలో విండోస్ వేసుకుని దానిలో గేమ్స్ రన్ చేస్తున్నారు. సో అప్పుడు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, అందులో ఇబ్బంది ఏం లేదు. బట్ అప్పుడు కూడా వాళ్ళు బేస్ వర్షన్ లో ఉండలేదు, వాళ్ళు మినిమం M3 Pro కానీ లేదా M3 Max కెళ్ళి అక్కడ వాళ్ళు ఆ పని చేస్తున్నారు. సో దట్ వే మీకు మోర్ CPUs ఉంటాయి, మోర్ GPU ఉంటుంది, లేకపోతే మోర్ మెమరీ ఉంటుంది కాబట్టి మీకు అది వర్క్ అవుతుంది. సో నా దృష్టిలో అయితే మీరు ఒకవేళ మ్యాక్బుక్ ఎయిర్ తీసుకుని, అంటే మీరు ఒకవేళ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే కనుక, నాకు $100 తగ్గినట్టే అనుకుంటే కనుక, మీరు డెఫినెట్ గా ఈ ల్యాప్టాప్స్ ని మోస్ట్లీ US నుంచి తెప్పించుకోవడానికి చూడండి. లేదు మేము ఇండియాలోనే తీసుకోవాలి, బట్ మాకు యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ 4K editing, లేకపోతే మేము జస్ట్ ఫోటో ఎడిటింగ్ మాత్రమే కానీ తెలుగు ఫాంట్ మాత్రం యూస్ చేయము అట్లాంటివి అనుకుంటే కనుక, డెఫినెట్ గా మీరు మ్యాక్బుక్ ఎయిర్ తీసుకోవచ్చు. కానీ మీకు పోర్ట్స్ ఇంపార్టెంట్ అనుకుంటే, పోర్ట్స్ బ్యాటరీ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక, మీకు డిస్ప్లే కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటే, ఎస్పెషల్లీ మనకి ఫోటో ఎడిటర్స్ కి డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటిది కావాలనుకుంటే ఇంకొక $200 లేదా ఇంకొక 15,000 పెట్టుకుంటే మీకు బెటర్ ల్యాప్టాప్ వస్తుంది. అండ్ మోరోర్, ఈ ల్యాప్టాప్స్ కూడా మీరేమి 1 year వాడో 2 years వాడో ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఆల్మోస్ట్ నా పాత ల్యాప్టాప్ వచ్చి మ్యాక్బుక్ ప్రో అనుకుంటా 7 years వాడాను, 7 years వితౌట్ ఎనీ ఇష్యూస్. అప్పుడు కూడా నాకు ఇష్యూస్ లేవు, బట్ నేను అది ఎందుకు ఇచ్చేయాల్సి రావాల్సి వచ్చిందంటే, నాకు OS సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను దాన్ని అంటే అమ్మేయాల్సి వచ్చింది. సో లేకపోతే నేను అమ్మకపోదును. సో మనకి మ్యాక్బుక్స్ వచ్చి చాలా రిలయబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే M3 మ్యాక్బుక్ ప్రో 14-inch మోడల్ తీసుకోండి, M2 మ్యాక్బుక్ ఇయర్ తీసుకునే కన్నా. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కనుక మీకు M3 వస్తే డెఫినెట్ గా మీకు దీనికి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ లేదు, ఒక 10,000 డిఫరెన్స్ ఉందంటే డెఫినెట్ గా ఇది తీసుకోమని చెప్తా. ఎందుకంటే మీకు ఎక్స్ట్రా HDMI పోర్ట్ ఒకటి వస్తుంది, అండ్ మీకు microSD కార్డ్ ఒకటి వస్తుంది, అట్లాగే మనకి దీని స్క్రీన్ బెటర్ స్క్రీన్ వస్తుంది, బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది, అండ్ మోర్ ఓవర్ స్పీకర్స్ కూడా మనకి బెటర్ ఉంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా మనకి బెటర్ ఉంటుంది. సో వీటన్నిటితో పోలిస్తే 10,000 ఇస్ వెరీ గుడ్ అమౌంట్ అనమాట. సో డెఫినెట్ గా మీరు మ్యాక్బుక్ ప్రో M3 14-inch మోడల్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి మనకి కంప్లీట్ గా M3 మ్యాక్బుక్ ప్రో 14-inch బేస్ మోడల్ రివ్యూ వచ్చి. సో మీకు ఒకవేళ ఇన్కేస్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నేను డెఫినెట్ గా ప్రతి కామెంట్ కి నేను రెస్పాండ్ అయితే ఇస్తాను. ఒకవేళ రెస్పాండ్ కాకపోతే కనుక మన డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ లింక్ అని లేకపోతే మన టెలిగ్రామ్ లింక్ అని ఉంది, అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై.